గతంలో మీకేమైనా సంక్షేమ పథకాలు రావాలన్నా లేకపోతే మీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీ, ఆ కమిటీలో మొత్తం గారు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ వరకే ఉండి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని చెప్పిన నమ్మకం రావాలి, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తారని చెప్పిన నమ్మకం రావాలి. అదేవిధంగా మీకు వచ్చిన వెయ్యి రూపాయల్లో 100 రూపాయలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కడితేనే మీకు పెన్షన్ అయినా రేషన్ అయినా వాళ్ళు ఇచ్చేవారు. ఇదివరకు 2014లో జూన్ నెల 2014 నుంచి 2019 మార్చి నెల దాకా, అంటే ఏప్రిల్లో ఎన్నికలు, అప్పటి వరకు గర 1000 రూపాయలే పెన్షన్. ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు దిగజారిపోయి, ఎందుకంటే ఒక పక్క ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయల పెన్షన్ని నేను 2000 రూపాయలు చేస్తానని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన వెంటనే 1000 రూపాయల పెన్షన్ని 2000 చివరి నెలలో ఎన్నికల సమయంలో ఆ ఒక 2000 చేస్తాం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 2000, 2250, 2500, 2750 ఈరోజు 3000 రూపాయలతో ఈ దేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇచ్చే ప్రభుత్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మీరందరూ గారు ఒకసారి ఆలోచించాలి, ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ద్వాక్రా మహిళలు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం? ఎందుకంటే ఏ కార్యక్రమానికి వెళ్ళినా అనేక సందర్భాల్లో మీలాంటి వాళ్ళు కానీ ఉండి లేకపోతే అనేక మంది పెద్దలను కలిసినప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా మేము ఒకటే చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో అమ్మఒడి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, వాహన్ మిత్ర కానివ్వండి, చేరోడు కానివ్వండి, తోడు కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఇళ్ళ స్థలాలే కానివ్వండి, ఇలాగా అనేక పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు అంటే కరోనా లాంటి కష్టకాలం వచ్చినా, మరి మీ అందరి గారు కరోనా కష్టకాలం గుర్తుందా? అనేక ఇబ్బందులు పడ్డాం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు పడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క సంక్షేమ పథకం గారు ఆపకుండా ఈరోజు పరిపాలన చేసిన నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరే గమనించండి, కరోనా కష్టకాలంలో అమ్మఒడి ఏమైనా ఆగిందా, చేయూత ఏమైనా ఆగిందా, కాపు నేస్తం ఏమైనా ఆగిందా, వాహన మిత్ర ఏమైనా ఆగిందా, మన ఇంటికే పెన్షన్ వచ్చే విధంగా పథకం ఏమైనా ఆగిందా? ఏ ఒక్కటిగా ఆగకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే మీలాంటి మహిళలు చాలామంది చెప్పారు, బాబు మాకు ఆ రోజు మా ఇంట్లో మా ఆయన పనిచేస్తేనే, నేను పని చేసుకుంటేనే రోజువారి డబ్బులతో మా కుటుంబాలు గడిచేయి, కరోనా కష్టకాలంలో పనులు లేక పక్కింట్లో మాట్లాడతాం గారు వీలు లేక ఎవరు సాయం చేయలేక ఇబ్బందులు ఉన్న మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే మా కుటుంబానికి అండగా ఉన్నాయని చెప్పాను అనేక మంది మహిళలు మీలాగా చెప్పారు. ఏం అబద్ధం చెప్పామా? ఈరోజు అమ్మఒడి రావట్లేదని అబద్ధమా? ఇంటికే పెన్షన్ వచ్చే విధానం కాదా? రేషన్ మన ఇంటి దగ్గరేనా? ఇన్ని కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? అదేవిధంగా పక్కన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పక్కన తెలుగుదేశం పార్టీ 2014లో మరి మీ అందరిగా గుర్తే ఉంటుంది, చాలామంది పెద్దలు ఉన్నారు, ఏ హామీ ఇచ్చారు? జాబు రావాలంటే బాబుకి రావాలన్నారు, అవునా? ఎంతమందికి జాబులు ఇచ్చారు? అదేవిధంగా ద్వాక్రా మహిళలు ఉన్నారు, ద్వాక్రా మహిళలది పూర్తి రుణమాఫీ చేస్తా అన్నారు, రైతు రుణమాఫీ పూర్తి రుణమాఫీ చేస్తా అన్నారు, కేజీ నుంచి అంటే చిన్నప్పటి దగ్గర నుంచి పెద్ద అయ్యేదాకా ఉచిత విద్య అన్నారు. ఏ కార్యక్రమం చంద్రబాబు నాయకత్వంలో జరిగింది? ఏ కార్యక్రమం చేశారు? ఒక్క కార్యక్రమం అన్న చేశారా? ఏ కార్యక్రమం గారు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని గతంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయురుగా ఏ మహిళలకైతే, ఏ అవ్వాతాతలకైతే, ఏ పెద్దవాళ్ళకైతే నేను మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకుంటానని చెప్పని ప్రతి ఒక్క హామీ నిలబెట్టారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతం చూడండి, 20, 21, 22 గతంలో మన రోడ్లన్నీ గారు తవ్వేసి వదిలేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మంచి రోడ్లు వేసుకోవటం జరిగింది. రిటైనింగ్ వాల్ దాదాపుగా 130 కోట్లతో, ఎందుకంటే ఆ కరకట్ట ప్రాంతం అంతా గారు వరద వచ్చినా వర్షం వచ్చినా
పునరావాస కేంద్రాలతో ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. మీ స్నేహితులు ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళి ఉడికి ఉరకని అన్నంతో నేల చాడుతో భోజనాలు చేసేవారు. ఈరోజు అలాంటి అవకాశం ఉందా? ఇలాంటి అవసరం ఉందా? గతంలో 100,000 క్యూసెక్లు వస్తేనే నిండిపోయేది. 10,00,000 క్యూసెక్లు వచ్చిన గుండె మీద చెయ్యి పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయే విధంగా చేసిన గొప్ప నాయకుడు ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ గుర్తుపెట్టుకో. ఈరోజు ఎన్నికల సమయం వచ్చింది. మళ్ళీ వస్తారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మళ్ళీ కొత్తగా తెలుగుదేశం పార్టీ మన దగ్గరికి వస్తున్నారు. మరి మీ దగ్గరకు వచ్చారో రాలేదో తెలియదు కానీ తప్పకుండా వస్తారు. ఏమని వస్తారు? మనందరి భవిష్యత్తుకి చంద్రబాబు గ్యారంటీ అని చెప్పని వస్తున్నారు. మీ దగ్గరికి వచ్చి ఏదో ఓటీపీ నెంబర్ చెప్పండి, మీకు రాబోయేసారి మేము వస్తే 100,000 ఇస్తాం, 200,000 ఇస్తాం, 300,000 ఇస్తాం అని చెప్పని చాలామంది దగ్గరికి వచ్చి ఓటీపీ నెంబర్లు అని గారు తీసుకుంటున్నారు. మీరందరు కదా, మనందరం ఒకటి అరగాల వాళ్ళందరినీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఆ రోజు ఇవ్వలేని గ్యారంటీ ష్యూరిటీ రాబోయే రోజుల్లో ఎలా ఇస్తావు చంద్రబాబు అని చెప్పి మీరందరూ గారు అడగాలి. ఏం చేశారు 5 సంవత్సరాలు? రేపు మేము వస్తే ఇస్తామంటున్నారు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి పథకం ద్వారా 100,00,000 రూపాయలు ఈరోజు మహిళలకి అందించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. మేము చేస్తాం చూస్తామనే వైపు చంద్రబాబు ఉంటే ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి తీరతానని చెప్పని చేసి చూపించిన నాయకుడు ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని దయచేసి మీరు అందరు గారు గుర్తుపెట్టుకోం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు మన ముఖ్యమంత్రి అవ్వకపోతే సచివాలయం వ్యవస్థ ఉండేదా? వాలంటీర్ వ్యవస్థ ఉండేదా? ఈరోజు మీకు పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, రేషన్ కార్డు ఇస్తున్నారు, ఏ ఒక్క పథకానికైనా మా దగ్గరకు వచ్చారా? మా కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళారా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళారా? ఇదివరకు మీకేం కాగితాలు కావాలంటే ఏం చేసేవారు? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళేవారు. ఇక్కడ ఆటో ఎక్కి అక్కడ ఆటో దిగి మళ్ళీ అక్కడ ఆటో ఎక్కి ఇక్కడ ఆటో దిగి 500 రూపాయలు ఖర్చేది ఆటో నుంచి ప్రతి ఒక్కటి. ఈరోజు అలాంటి ఖర్చు మనకేమైనా ఉందా? మన ఇంటి పక్కనే సచివాలయం ఏర్పాటు చేశారు, మన ఇంటికే వాలంటీర్లు వస్తున్నారు. ఇదిగో నీకు పెన్షన్ వస్తుంది, నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, వాలంటీర్ పొద్దున్నే వచ్చేస్తారు మన దగ్గరికి. ఇదిగో అమ్మ నీకు ఈ రోజు 60 ఏళ్ళు వచ్చింది, నీకు పెన్షన్ అప్లై చేస్తున్నాను, వచ్చేసరికి నీ పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. అలా ఈరోజు వేలాది మందికి మన నియోజకవర్గంలో 21,000 మందికి పెన్షన్లు అందించే కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఒక్కళ్ళు పార్టీ చూడాల, ఒక్కళ్ళు కులం చూడాల, ఒక్కళ్ళు మతం చూడాల. పార్టీ ఏదైనా, మతం ఏదైనా, జెండా ఏదైనా, ఓటేసినా ఓటేయకపోయినా నీకు పథకాలు అందిస్తున్నారు. ఎవరిని అడిగారు నువ్వు ఏ పార్టీ అని చెప్పని పెన్షన్ ఇచ్చేటప్పుడు, అమ్మ ఓడి వేసేటప్పుడు ఏమైనా అడిగారు నువ్వు ఏ పార్టీ అని చెప్పని ఓటేస్తావని అడిగారా? చేసిన తర్వాత అడిగే విధంగా ఈరోజు మేము పరిపాలన చేసుకుంటున్నాం. ఆ విధమైన నాయకత్వం, ఆ విధమైన పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఆలోచించండి, అలాంటి నాయకుడు ఉంటే ఈరోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి? మన పిల్లలు ఉంటున్నారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాలు ఉంటారు, మంచిగా స్కూల్ బట్టలు వేసుకుని మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా ఇదివరకు స్కూల్ ఎలా ఉండే, ఇప్పుడు స్కూల్ ఎలా ఉండే? స్కూల్ డ్రెస్ ఇస్తున్నారా? బ్యాగ్ ఇస్తున్నారు? ట్యాబ్లు ఇస్తున్నారు? ఎందుకు అది లోటు వేస్తారన్నా? చిన్నపిల్లలు లోటు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా? విద్యా విధానం బాగుంటే, పిల్లల భవిష్యత్తు బాగుంటే రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈరోజు పిల్లలకు గారు మంచి చదువు చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. రేపు మన నాయకుడు కనుక మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి పథకాలు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజులు ఇంకెన్నో చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ మనం గనక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మాటలు నమ్మి మోసపోయి మళ్ళీ వాళ్ళకి గనక అధికారం ఇస్తే మళ్ళీ అదే జన్మభూమి కమిటీలు. పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా తెలుగుదేశం పార్టీ అని అరుగుతారు. అమ్మ ఒడి ఉండరు, చేయూతో ఉండరు, కాపు నేస్తం ఉండరు, ఇంటికి వచ్చి పెన్షన్ వచ్చి ఇచ్చే విధానం ఉండరు. ఏ ఒక్క విధానం ఉండకుండా వాళ్ళు మళ్ళీ రాక్షస పరిపాలన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దయచేసి పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మోసపోవద్దు. వాళ్ళు చెప్పే అబద్ధాలు దయచేసి మోసపోవద్దు అని చెప్పాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు
ప్రజలను కాదు, చివరికి వాళ్ళ పార్టీ నాయకులు గారు మోసం చేస్తున్నారు. ఉదాహరణ మన కేసీఆర్ నాని, మన ఎంపీ 10 సంవత్సరాలు ఎంపీగా పార్టీ కష్టకాలంలో ఉన్న అండగా ఉంటే ఈరోజు నిర్మోమాటంగా ఒక 4 వ్యక్తులు పంపించి నువ్వు పార్టీకి పనికిరావు, నీకు టికెట్ ఎవరు, నువ్వు ఇంకా పార్టీ గడప తొక్కమాకని చెప్పని పంపించారు. ఇదా గౌరవం. 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి ఇదా గౌరవం. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు ఈనరాలు జ్యోతాలు, అనేక మంది మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఏమనంటున్నారు ఏమనంటున్నారని చెప్పారు. మరి చంద్రబాబు చేసేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదగా ఎమ్మెల్యేని పిలిచి ఇక్కడ ఈ విధానం బాగాలేదు, అక్కడ ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఈసారికి ఆగు అని చెప్పని మర్యాదగా చెప్పుతున్నారు. చంద్రబాబులాగా 4 వ్యక్తులు పంపించి ఇన్ని రోజులు ఉపయోగించుకుని వాడుకుని చివరికి వచ్చేసరికి 1-4 వ్యక్తులు పంపించి వదిలేసే విధంగా ఏ రోజు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించాలి. అది చంద్రబాబు నాయుడు నైజం. ఉపయోగించుకున్న వ్యక్తుల్ని, నమ్మిన వ్యక్తుల్ని మోసం చేసే నైజం ఎవరిది ఉందో అది చంద్రబాబు నాయుడు. మళ్ళీ మనం కనుక మోసపోతే రేపు మన పరిస్థితి గారు అదే విధంగా ఉంటుంది. ఈరోజు మనం బాగున్నాం, రేపు మన పిల్లలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. మన పెన్షన్ ఈ విధంగా మన ఇంటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చాలామంది మహిళలు ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు, మా ఇంట్లో నా కొడుకు చూడకపోయినా, నా కూరలు అన్నం పెట్టకపోయినా, నా కూతురు చూడకపోయినా ఏ సంబంధం లేని నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా ఇంటికి పెన్షన్ పంపించి నా కాళ్ళ మీద నిలబెట్టే విధంగా ఒక్కల మీద ఆధారపడకుండా చేస్తున్నారని చెప్పని అనేక మంది మహిళలు ఈరోజు చెప్తున్నారు. అలాంటి నాయకుని దీవించండి, ఆశీర్వదించండి, మద్దతు ఇవ్వండి. రాబోయే రోజుల్లో మన భావి తరాల భవిష్యత్తు బాగుండే విధంగా మీరు అందరిగా ఆశీర్వదించండి అని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరి గారి పేరు పేరిన నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్.